నమస్తే, ఎవరు మాట్లాడేది? రామనాథన్ గారు ఉన్నారా సార్? ల్యాండ్ లైన్ లో పట్టేశారా డాక్టర్? ఈ రోజు ఈవినింగ్ అపాయింట్మెంట్ వీలవుతుందా? సారీ సార్, ఇవాళ సండే, ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే. అది కాకుండా అందరం కలిసి ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాం, రేపు మీట్ అవుదాం. పోస్ట్ లంచ్ ఓకే? ఏమండి, సరిగ్గా చెవికి ఎక్కించుకొని వాళ్ళని ఏమంటారు? అయ్యో, నీ కూదంటామో తల్లి, నన్ను వదిలేయో తల్లి. సండే వస్తే మావయ్య సరిగ్గా చెవికి ఎక్కించుకొని వాళ్ళని ఇలా ఎగతాళి చేసి కూడా పిలుస్తారు. ఏంటది ఇది కూడా తెలీదా? చెవిటి మేడం. నీ నోటి నుంచి రాబట్టాలని నేను మాట్లాడలేదు. రే బావా, లంచ్కి స్పెషల్ ఏంటి? ఏ పద్మకి మటన్ నచ్చదరా? చికెన్ ఫ్రై చేయండి, చేపల పులుసులో చింతపండు ఎక్కువగా ఉండాలి, అలాగే వెల్లుల్లిపాయలు కూడా, రసంలో మిరియాలు బాగా దంచి వేయండి, పోతే గడ్డ పెరగొద్దు. ఈ కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, అల్లం వేసి మజ్జిగకి తాలింపు పెట్టండి. ఇదిగో బయలుదేరుతాం ఇంకో 5 మినిట్స్. రే తర్వాత లాస్ట్లో అదిరిపోయే స్వీట్ బీడ, ఓకేనా? ఓకే రా బావా, డన్. సరే, విందుకు పిలిచిన వాళ్లతో ఏమేం కావాలో ఇలాగా లిస్ట్ చెప్తారు. మరి మనల్ని విందుకు పిలిచి వాళ్ళకి నచ్చినవని వంట చేసి పెడితే ఎలాగా? మనకి నచ్చినవని ఎప్పుడు తింటాం? నేనంటే నీకెందుకు ఇష్టం లేదమ్మా, కానీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అలాగా నీకెవరు చెప్పారు? నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం. మరెందుకమ్మా నన్ను హాస్టల్లో చేర్పించారు? నేను ఏదైనా తప్పు చేస్తుంటే సారీ నాన్న, నేనేది కావాలని చేయలేదు. ప్లీజ్ మా, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ప్లీజ్ మా. ఇవాళ కూడా స్నానం చేస్తూ ఉంటే కళ్ళల్లోకి సోప్ వెళ్ళిందమ్మా, కళ్ళంతా ఎర్రగా అయ్యి నేను ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చా, కానీ ఎవరు నన్ను పట్టించుకోలేదు. నా కారింటికే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారమ్మా, పైగా రాళ్ళలాంటి ఇడ్లీలు పెడతారు. నిన్న నాకు వామిటింగ్ కూడా అయిందమ్మా. క్లీన్ చేసే అయ్య నన్ను తిట్టుకుంటూ క్లీన్ చేసింది, కానీ నువ్వు నాకు వామిటింగ్ వస్తుందంటే వేడి నీళ్ళతో గుండెంతో రుద్దేదానివి కదమ్మా. ఇంకెప్పుడు గొడవ చెయ్యను, సెల్ ఫోన్ లో గేమ్స్ కూడా ఆడనమ్మా. నేను ఎవరిని కొట్టనమ్మా, చాక్లెట్ తొగలించి తిననమ్మా, ఫుడ్ వేస్ట్ చెయ్యనమ్మా, హోంవర్క్ కూడా కరెక్ట్ గా చేస్తానమ్మా, బ్యాడ్ బాయ్ అని చెడ్డ పేరు తెచ్చుకోనమ్మా. నా కోసం నువ్వు టీచర్ దగ్గర అవమానపడ్డావు, ఇంకెప్పుడు కంప్లైంట్ రాకుండా నడుచుకుంటానమ్మా ప్లీజ్ అమ్మా. తీసుకెళ్ళిపోండి ప్లీజ్. నాయనా ఇలా ఫీల్ అయ్యి మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు. 1 వీక్ లో తనలో ఎంత మార్పు వచ్చిందంటే, కరెక్ట్ గా 1 ఇయర్ ఇక్కడే చదివితే తను పూర్తిగా మారిపోతుంది కదా. అయ్యా, ఆ రోజు మీరు ప్రేయర్లో కరెంటు, వాటరు దేన్ని వేస్ట్ చేయకూడదని చెప్పారు, బట్ క్యాంటీన్లో 3 పైప్స్ లూజ్ గా ఉన్నాయి, అక్కడక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ బాటిల్స్ చిందరవందరగా పడున్నాయి, వీటన్నిటినీ బాగు చేయండి ప్లీజ్. అభిమన్యు. ఓ సూపర్ అభి. తప్పకుండా, దీనికి సంబంధించిన వాళ్ళని పిలిపించి వెంటనే వీటన్నిటినీ చూడమంటాను, ఓకేనా? ఓకే, టుడే యుల్ హావ్ 2 స్టార్స్. థాంక్యూ మా. ఓకే, థాంక్యూ సర్. ఇదేమో క్లెప్టోమేనియా అనబడే ఒక మనోవ్యాధి. ఈ లెఫ్ట్ అలవాట్లాగా టెఫ్ట్ అలవాటు. గొప్ప ధనవంతులు అయినప్పటికీ ఒక మామూలు వస్తువును చూసినా కూడా దొంగిలించాలి అనే ఆలోచనకు గురి అవుతారు. మామూలు వస్తువు అయినా సరే, ఎదుటివారు వస్తువు అయినా సరే, దాన్ని చూడగానే ఆశపడతారు. వెంటనే తనకు దానిమీద హక్కు ఉందనుకుని అమాంతంగా చేయి పెడతారు. ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్. దొంగిలిస్తున్నారే ఆ వస్తువు వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా దాన్ని పదిలిపరుచుకుని చూసి చూసి ఆనందిస్తారు. అవును సార్, అవునవును. ఇది డబ్బు గలవాళ్ల వ్యాధి. డాక్టర్, డబ్బు గలవాళ్ల వ్యాధి? అవును. డబ్బు, ఈ వ్యాధి ఎంతో మంది డబ్బున్న వాళ్ళకే ఉంది. యూ డోంట్ వర్రీయా, ముందుగా మీకు సైకోథెరపీ స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత SSRI ట్రీట్మెంట్ ఇవ్వాలి. డాక్టర్, డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందా? అవుతుంది, చెయ్యుందిగా. డాక్టర్, డబ్బు టచ్ చేయను, వస్తువుల్నే. డాక్టర్ ఏం భయపడక్కర్లేదని చెప్పారుగా, మరింకెందుకు ఫీల్ అవుతున్నావు? నన్ను తలుచుకుంటే నాకే అవమానంగా ఉంది. డాక్టర్ ఎంత గొప్పవాడు దివ్య, ఎంత బాగా ప్రశాంతంగా కౌన్సిలింగ్ ఇచ్చారో,
పాపం స్టెతస్కోప్ లేకపోతే ఏం చేస్తారు? థాంక్యూ డాక్టర్. ఓరి దుర్మార్గుడా, చెయ్యి వదిలేయి వదిలేయి అంటోంది, మనసు కొట్టేయి కొట్టేయి అంటోంది, ఏం చేయమంటావు దివ్యా?